వెల్కమ్ టు గౌడ్ ఎంప్లాయీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అధికారులు రెండుగా చీలిపోయారు. ప్రభుత్వ అనుకూల వ్యతిరేక వర్గాలు విడిపోయి కలహించుకుంటున్నారు. అది కూడా అసెంబ్లీ ప్రభుత్వం సుప్త చేతన అవస్థలో ఉన్నప్పుడు ఇలా జరగడం కలకలం రేపుతుంది. సీఎం మంత్రులకు వ్యతిరేకంగా సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం పావులు కదుపుతుండటంతో ఆయనకు మద్దతుగా కొందరు ఐఏఎస్లు వ్యతిరేకంగా మరికొందరు మారిపోయారు. నిజానికి ఎన్నికల సమయంలో ఎన్నికల ఏర్పాట్ల వంటివి పూర్తిగా ఎన్నికల సంఘం పరిధిలో ఉంటుంది. ఎన్నికల నిర్వహణ పరంగా ఎలాంటి సమీక్ష చేయాలన్నా ఎన్నికల సంఘం చేయాల్సి ఉంటుంది. అయితే ఇందుకు భిన్నంగా ఏపీసీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై సమీక్ష చేయడంపై ప్రభుత్వ పెద్దలు మండిపడ్డారు. నిజానికి ఏపీసీఎస్గా ఎల్వి సుబ్రహ్మణ్యంను నియమించడం సీఎం చంద్రబాబు సహా మంత్రులకు మింగుడు పడని విషయంగా మారింది. అప్పటి వరకు ఉన్న సిఎస్ అనిల్ చంద్ర పునేటాను మార్చి ఎన్నికల సంఘం నేరుగా ఎల్వి సుబ్రహ్మణ్యంను మార్చడం అధికార ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రతిపక్ష నేత జగన్కు సంబంధించిన సిబిఐ కేసుల్లో ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యంను సిఎస్గా నియమించడంపై చంద్రబాబు సహా మంత్రులందరూ ఖండించారు. ఈ విషయంపై అప్పటి నుంచి ప్రత్యక్షంగా పరోక్షంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు.